హైదరాబాద్ లో కన్సల్టేషన్ మరియు మూడు వేల ఐదు వందల రూపాయల ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ నమః అంబరీషుణ్ణి దుర్వాసుడు శపించబోగా చక్రం అడ్డుపడింది అని చెప్పుకున్నాం ఈ చక్రం ఎందుకు అడ్డుపడింది అంటే ఎల్లప్పుడూ నారాయణ ధ్యానం చేస్తూ ఉండేట అంబరీషుడికి శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రాన్ని కాపలాగా ఉంచాడు ఎప్పుడైనా సరే ధర్మ మార్గంలో ప్రవర్తించేటటువంటి వారికి దైవమే కాపలా అండి ఇంకెవరూ ఉండక్కర్లేదు గుమ్మంలో పోతనామాచుల వారు తనని తన కావ్యాన్ని తన భాగవతాన్ని అంకితం ఇవ్వమని అడిగితే ఇవ్వను అని అన్నందుకు దండించటానికి వచ్చిన సైన్యం ఆయన గుమ్మంలో కాపలా ఉన్నటువంటి వరాహాన్ని చూసి వెనక్కి వెళ్ళిపారా లేదా సద్బుద్ధితో భగవంతుణ్ణి ధ్యానించేటటువంటి వారికి ఆయనే రక్షణ ఏర్పాటు చేస్తాడు అందుకని సుదర్శన చక్రాన్ని ఇచ్చాడు సుదర్శనం అంటే మంచి దర్శనం దేంట్లోనైనా మంచిని చూడడం అన్నది లోకంలో మంచే ఎక్కువ ఉంటుంది కానీ చాలా మంది అందులో ఉన్న ఒక్క చెడునే చూస్తాం తొంభై తొమ్మిది మంచి గుణాలు ఉంటే కూడా అన్నీ బాగానే ఉన్నాయి కాని అండి అంటాం ఈ కానివ్వండి ఈ దగ్గర అయిపోయింది మన బతుకంతా తొంభై తొమ్మిది చెడ్డ గుణాలు ఉన్న వాళ్ళు అయితే ఉంటే ఉండదు ఇండి ఎన్ని గుణాలు ఉన్న వాడిలో ఒక్క మంచితనం ఉంది అని చెప్పగలిగినటువంటి దృష్టి సుదర్శనం అటువంటి సుదర్శనము అనేది ఈయన దగ్గర పెట్టడం జరిగింది కనుక దుర్వాసుడు తన్ని ఇంత బాధ పెట్టినా ఏమాత్రం కోపం తెచ్చుకోలేదు అంబరీషుడు అది మరి నిరూపించబడాలి కదా నిజంగా ఆయనకు సుదర్శనం అక్కడ ఉంది అంటే ఆయన సుదర్శనాన్ని పొందగలిగిన అధికారం కలిగిన వాడు అని అందరికీ తెలియాలి కదా సరే ఈ సుదర్శనం అన్నది ఎట్లాంటిదంటే విష్ణువు చెప్పకుండానే ఆయన హృదయం ఎరిగి ప్రవర్తించేటటువంటి ఆయుధం అందుకే ఆయన్ని అన్న పేరుతో ఆయనకి విష్ణుమూర్తికి చేసే సేవలన్నీ సుదర్శన చక్రానికి కూడా చేస్తారు అటువంటి సుదర్శనం ఎప్పుడైతే అంబరీష్ దీన్ని శపించి కృత్య దాన్ని ఇది మీద ప్రయోగించబోయాడు దాంతో దుర్వాసుడి వెంట ఈ చక్రం పడింది అక్కడి నుంచి బయలుదేరాడు బ్రహ్మలోకానికి వెళ్ళాడు శివలోకానికి వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళినా ఎవరు మా వల్ల కాదు ఈ సుదర్శన చక్రం మాకు సంబంధించింది కాదు మా అదుపులో లేది అంతే విష్ణువు దగ్గరికే వెళ్ళాడు వెళ్ళి ఆయన చాలా కీర్తించాడు నువ్వందరినీ రక్షిస్తావు ఏం తక్కువ వాడా అండి దుర్వాసుడు నువ్వు మా చాలా గొప్పగా కీర్తించాడు అంతా కీర్తిస్తే సంతృప్తి చెందినటువంటి విష్ణువు నువ్వు సాక్షాత్తు రుద్రాంశతో జన్మించినటువంటి వాడివి అంతే కదండి అత్రి మహర్షికి అనసూయాదేవికి రుద్రుడంశతో జన్మించినటువంటి వాడు దుర్వాసుడు ఆ రుద్రాంశ వల్ల ఆవేశం ఉంటుంది కానీ నువ్వు ఇక్కడ తొందరపడ్డావు ఆవేశం ఉండాలి పరీక్ష చేయడము ఉండాలి కానీ నువ్వు అక్కడ ఆవేశపడ్డావు చేసినటువంటిది తప్పు పని రాజు ప్రజారంజకంగా పరిపాలిస్తున్న వాడిని నువ్వు శపించావంటే ప్రజారంజకమైనటువంటి పాలనని దూరం చేసినట్టే కదా ప్రజలకి మేలు కలిగించాలే తప్ప హాని కలిగించకూడదు కదా అక్కడ అంబరీషుడు ఏం చేస్తున్నాడు అంటే నా వల్ల చక్రం వెంటబడింది కదా నా వల్ల ఒక బ్రాహ్మణుడు యొక్క ప్రాణం పోవడం జరుగుతోంది ఇంకా ఈ బ్రతుకు నేను బతికి ఏం లాభం అని ప్రయోపవేశం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు నువ్వు త్వరగా వెళ్ళకపోయినట్టయితే అంబరీషుడు శరీరం వదిలేస్తాడు దాంతో ఒక మంచి రాజు ప్రజలకు లేకుండా పోతాడు ధర్మం నిలబడి ఉంది అంటే రాజు చక్కని పరిపాలన చేస్తేనే నువ్వైనా సామాన్యుడు కాదు కదా నీ లోపాన్ని నువ్వు గుర్తించు అని చెప్పి పైగా ఇంకొక మాట చెప్తాడు నేను ఎప్పుడూ కూడా బ్రాహ్మణులని ఎప్పుడూ శపించిన సందర్భం లేదు విష్ణువు బ్రాహ్మణుల పట్ల అనుచితంగా ప్రవర్తించటం కానీ శపించటం కానీ దండించటం కానీ విష్ణువులో మనకు ఎక్కడా కనపడదు ఇన్ని పురాణాల్లో చదివిన అందువల్ల నా ఆయుధమైనటువంటి చక్రం కూడా నిన్ను వధించదు పైగా నువ్వు రుద్రాంశ సంభూతుడివి కానీ నువ్వు చేసినటువంటి ఈ దోషం వల్ల దోషరహితుడైనటువంటి వాణ్ణి నువ్వు దూషించావు ఎడంకాలితో తన్నావు శాపాలిచ్చావు ఇది నీకు ఉండకూడనటువంటి లక్షణం కనుక నువ్వు వెళ్ళి ఎవరిని శపించావో ఎవరిని తన్నావో అతడి దగ్గరికే వెళ్ళి శరణు వేయడం అన్నాడు అదే అండి నిజమైనటువంటి శిక్షణ అంటే ఇట్లా ఉండాలి ఎవరిని మనం నిందిస్తే వాళ్ళ దగ్గరికే వెళ్ళి క్షమాపణ అడగటం కానీ కాళ్ళ మీద పడడం కానీ చేసినప్పుడు మాత్రమే అది సరైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది ఈయన బయలుదేరి వెళ్ళాడు ఇంకా చేసేదేం లేదు వెళ్ళాడు అంబరీషుడి దగ్గరికి వెళితే అంబరీషుడు అప్పటికీ సరిగ్గా ప్రాయోపవేశం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన వెళ్ళి నన్ను ఈ చక్రం యొక్క బాధ నుండి రక్షించమని అడిగాడు అప్పుడు చక్రం యొక్క సుదర్శన చక్రం యొక్క ఘనతని కీర్తిస్తాడు నేను ఇందాక చెప్పిన మాట ఒకటి ఉంది కదా సాక్షాత్తు విష్ణువుకి చక్రాయుధానికి భేదం లేదు ఇద్దరూ ఒకటే వాటి తత్వం ఒకటే అటువంటి చక్రాయుధాన్ని దుష్ట శిక్షణ రక్షణ కోసం ఉపయోగపడేటటువంటిది అందరి యొక్క మేలు నువ్వు ఆలోచించేటటువంటి దానివి లోకంలో అందరి క్షేమం చూసేటటువంటి ఓ చక్రరాజమా అందరి క్షేమం చూసే నీకు దుర్వాసుడు క్షేమం కూడా చూడాల్సిన పని ఉంది కదా ఆయన్ని కూడా తెలుసో తెలియకో ఒక పొరపాటు జరిగింది అదేం కావాలని చేసింది కూడా కాదు ఈయన పొరపాటుగా చేసినటువంటి ఈ దోషాన్ని క్షమించి దాన్ని పట్టించుకోకుండా ఈయన్ని కూడా నువ్వు రక్షించవలసింది అని చెప్పి చక్రాయుధాన్ని అంబరీషుడు ప్రార్థించాడు చక్రం ఎందుకు మాట వింది దుర్వాసుడి మీద ప్రేమతో కాదు అంబరీషుడి మీద ఉన్నటువంటి ప్రేమతో తాను అక్కడ ఆయన్ని రక్షించటానికి ఉంది గనక ఆయన ఆజ్ఞానువర్తే తాను ఉండాలి గనక ఇందాక బయలుదేరి వెళ్ళింది కూడా అంబరీషుని రక్షించటానికే గనక ఆ అంబరీషుడు ఇప్పుడు తను ప్రార్థిస్తున్నాడు గనక ఆ ప్రార్థన వినాలి అనేటటువంటి ఉద్దేశంతో నేను వెంటబడింది అక్కడ గోవు వెంట తగులు కోడెభంగి అంటారు మనకి పోతనామాచ్చుల వారు అంబరీషోపాఖ్యానాన్ని రచిస్తూ అంటే ఆవు వెనకాల కోడెదూడ ఎలా పరిగెత్తి కడుతుందో భక్తుడి వెనకాలని ఎలా పరిగెత్తి కడతాను భక్తుడు ఆవైతే తాను కోడెదూడలాగా అనుసరిస్తాను అని చెప్పాడు విష్ణువు విష్ణువు హృదయమే చక్రాయుధం గనక ఆయన కూడా అదే పనిచేస్తాడు అందుకని దాన్ని ప్రార్థిస్తే అప్పుడు ఈయన ఈ చక్రాయుధం చల్లబడి మళ్ళీ శాంతంగా వెనక్కి వచ్చేయడం జరిగింది దుర్వాసుడు తాను చేసినటువంటి పనికి పశ్చాత్తాపడ్డాడు ఆయన ఇచ్చినటువంటి ఆతిథ్యాన్ని స్వీకరించాడు అంతకుముందు అంటాడు నేను నిన్ను భోజనం పెట్టమన్నానా నువ్వే నాకు వచ్చావు నా పారాణ పూర్తయ్యేటందుకు నువ్వు సహకరించు నువ్వు రావడం వల్ల నా వ్రతం ఫలించిందే నిన్ని మాటలు అన్నటువంటి వాడివి నువ్వు నన్ను ఇప్పుడు ఇట్లా అవమానం చేసి నే లేకుండా తినడం అన్నది సరైన పద్ధతి కాదు అంటే అక్కడ చెప్తాడు విష్ణువే చెప్తాడు ఏమని ఎప్పుడన్నా ఏదైనా సరే ఆహారం తీసుకోకుండా ఉపవాసం చేసే సందర్భాలలో ప్రాణరక్షణ కోసం ఇవ్వబడినటువంటి పద్ధతి ఏమిటంటే జలపానము అని ఉంది నీరు తాగినట్టయితే ఉపవాస ఫలితం పోదు నీరు తాగచ్చు మరి అటువంటిది తప్పు పని చేయలేదే అంబరీషుడు నువ్వు ఎందుకు కోపం తెచ్చుకున్నావని మందలించాడు సరే ఇవన్నీ ఈ వివరాలన్నీ మళ్ళీ అంబరీషుడు ఎత్తి చూపించి దుర్వాసు నువ్వు తప్పు చేశావన్న భావన కలిగించటం సరైన పద్ధతి కాదు నిజంగా ఎప్పుడైనా సరే అవతల వాళ్ళ పట్ల మనకు సద్బుద్ధి ఉందంటే వాళ్ళు చేసినటువంటి తప్పుని పదిసార్లు ఎత్తి చూపించకూడదు ఫర్గివ్ అన్న దానికన్నా ఫర్గెట్ అన్నది చాలా గొప్ప విశేషం ఫర్గివ్ అంటే గుర్తుంటుంది నువ్వు తప్పు చేసావు నేను క్షమించానని ఫర్గెట్ అంటే అవునా గుర్తు గుర్తులేదే అంటే అవతలవాడికి కూడా మొరేల్ బూస్టప్ అవుతుంది ఎప్పుడు అది సరైనటువంటి పద్ధతి కనుక ఆ రకంగా మాట్లాడడంతో ఈయన దుర్వాసుడు కూడా తాను చేసినటువంటి పొరపాటుని గుర్తించాడు ఆ గుర్తించటానికి తగినటువంటి వాతావరణాన్ని అంబరీషుడు కల్పించటం జరిగింది అయ్యాక ఈయన ఆయనకు అతిథి పూజ చేసి ఆయనకి చేయవలసిన సేవలన్నీ చేసిన తర్వాత అప్పుడు అంబరీషుడు తాను భోజనం చేయడం జరిగింది ఇంతసేపు ఈయన ఎవరెవరినైతే పిలిచాడో భోజనానికి ఆ బ్రాహ్మణులు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు రాజుగారు తమని పిలిచాడు అందరికన్నా ప్రధానంగా దుర్వాసుడు ఉన్నాడు ఆయన భోజనం చేయందే రాజునే నీళ్లు తాగితేనే కోపం వచ్చింది మరి వీళ్ళు కూడా చేయకుండా ఉన్నారు ఇంతమందిని బాధ పెట్టినటువంటి వాడు అయ్యాడు కనుక వీటన్నిటి నుంచి ఎప్పుడైతే అంబరీషుడు ఆయనకి నమస్కారం చేశాడో దుర్వాసుడు చేసినటువంటి ఈ దోషాలన్నీ కూడా దాంతో పక్కకి వెళ్ళిపోయినాయి చక్రం ఇప్పుడు అన్ని రకాల పాపాలని దుష్టుల్నే కాదు దుష్ప్రవర్తని పాపాలనన్నిటిని కూడా ఖండిస్తుంది ఆ విధంగా ఖండించేయడం జరిగింది గనక దుర్వాసుడు తన తప్పు తెలుసుకోవడం జరిగింది అతడి కర్తవ్యమే తాను నిర్వర్తించాడు గనక అతడికి ఏం దోషం లేదు ఈ అంబరీషుడు ఆ తరువాత తాను భోజనం చేసి ప్రజలను సుభిక్షంగా పాలిస్తూ ఉన్నాడు సుదర్శన ఆయన దగ్గర ఉంది ఒక్క ద్వాదశి పారణ విధి అన్నది ఎంతటి ఇస్తుందో చూడండి అందుకే చాలామంది ఏకాదశి వ్రతం అన్నది తప్పనిసరిగా చూస్తూ ఉంటారు దీని ప్రారంభమేమో ఉత్పన్న ఏకాదశి అంటే తర్వాత రాబోయేటటువంటి కార్తీక బహుళ ఏకాదశి అక్కడి నుంచి చేసుకొచ్చి దానికి వ్రతం పూర్తయ్యేట ఒక సంవత్సరం చేసేటటువంటి వ్రతం పూర్తయ్యేది కార్తీక శుద్ధ ఏకాదశి అటువంటి పరమ పవిత్రమైనటువంటి ఈ ఏకాదశి వ్రతం దాని ఫలితం అందరికీ కూడా లభ్యమవుతుంది ముఖ్యంగా కార్తీక మాసం ఎవరన్నా ఈ వ్రతాన్ని చేసే ఓపిక లేని వాళ్ళందరూ ఇరవై నాలుగు ఏకాదశులు ఉపవాసం ఉండి అది కూడా ఏం చేయాలి విష్ణు ధ్యానం చేయాలి కనీసం విష్ణు సహస్రనామ పారాయణ చేయాలి ఏదో పూజ చేయాలి ఇవన్నీ చేసే అవకాశాలు అందరికీ ఉండకపోతే అనేక కారణాలు ఉంటాయి మరి వీళ్ళందరికీ మార్గం ఏమిటి అంబరీషుడు కథ ఒక్కటి గనక చదువుకున్నట్టయితే ఆనాడు విష్ణువుకి నమస్కారం చేసుకుని అంబరీషు ఉపాఖ్యానం గనక చదువుకున్నట్టయితే అటువంటి ఫలితం లభ్యమవుతుంది ఇది మనకి సూక్ష్మంలో మోక్షంగా చెప్పింది నాకు వీలుంటే కూడా అదే చేస్తానంటే ఫలితం ఉండదు ఎప్పుడూ కూడా ఎగ్జిబిషన్స్ ఎవరికి అవకాశం లేని వాళ్ళకే తప్ప అవకాశం ఉన్న వాళ్ళకది ఎగ్జిబిషన్ అవ్వదు తప్పించుకుపోయే పద్ధతి అవుతుంది కనుక దీన్నైనా మనం చేసుకున్నట్టయితే కార్తీక మాసంలో ఉన్న ద్వాదశి యొక్క ఫలితాన్ని మనం పొందడానికి వీలవుతుంది ఈ సంవత్సరం సాయంకాలమేమో నిన్నటి రోజున సాయంకాలమేమో ఆవిడికి పూజ చేసుకున్న తరువాతి రోజున ద్వాదశి పారాయణ చేసుకునేటటువంటి అవకాశం మనకి లభ్యమైంది కనుక ఆ రకంగా చేసుకుని సత్ఫలితాలని పొందుదాం స్వస్తి